ఆయన ఎక్కడ చూసాం స్వాగ్ మూవీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అంత బాగుంది. యాక్చువల్ గా శ్రీ విష్ణు గారు అంటే ఏదో చిన్న సినిమాలు చిన్న హీరో అనుకుంటారు, కానీ ఖచ్చితంగా అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనమాట. అసలు ఆ గెటప్ కానీ ఆ స్టోరీ తీసుకెళ్లి దాని కానీ ఆ మగవాడు గొప్ప ఆడది గొప్ప కానీ మధ్యలో ఇజ్రా క్యారెక్టర్ చేయడం కానీ చాలా అంటే చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట, అంత బాగుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగా ఇచ్చారు. సో నేను ఇంటర్వ్యూ చాలా బాగా ఇంట్రెస్ట్ పడుతుంది. ఇంటర్వ్యూ నుంచి క్లైమాక్స్ కి వేరే లెవెల్ అనమాట. చాలా మంచి సినిమా. సో చూస్తుంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నాను అనమాట. చాలా చాలా బాగుంది అన్నమాట. చెప్పలేదు సినిమా. సో దసరాకి హాలిడేస్ వచ్చాయి కానీ సో ఒక మంచి సినిమా అందరు థియేటర్కి చూడండి. మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. యాక్టింగ్ ఏం చెప్పాలన్నా కమలాసన్ అనుకుంటే కమలాసన్ మర్చిపోయాడు. సో ఇన్ని గెటప్స్ శ్రీ విష్ణు గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా 100% ఇచ్చాడన్నా యాక్టింగ్ పరంగా. ఆల్ ఏజ్ గెటప్స్ యంగ్ గా ఓల్డ్ గా ఇజ్రా గా చూస్తుంటే కథలు కింద అనమాట చాలా బాగుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా, సో మా అన్న ఫ్యాన్ అన్న కూడా తన ప్రతి సినిమాలో ఏ అని ఉండాలనుకున్నారు. సో ఒక ఈవెంట్ లో అల్లుడు ఈవెంట్ లో అన్న అన్నారు ప్రెసెంట్ సినిమాలు తీయడమే కాదు కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారని. దీంట్లో యాక్టింగ్ సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కమలాసన్ అంటే 70 mm లో మన కమలాసన్ గారే. కానీ మన తెలుగు ఇండస్ట్రీకి ఈ రోజు నుంచి కమలాసన్ నా దృష్టిలో అయితే శ్రీ విష్ణు అన్ననే. అది కూడా ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా, మన అన్న కూడా అల్లు అర్జున్ ఒక ఫ్యాన్ గా చాలా ప్రౌడ్ అవుతున్నా. అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ప్రీ సినిమా తీసిన తర్వాత ఒక మాటలతోనే కాదు హీరోలు మాట్లాడే కాదు, కంటెంట్ సినిమా, యాక్టింగ్ సినిమా, స్వాగ్ సినిమా, ఒక మన ఏమంటే యాక్టింగ్ లో ఇమిడిపోవడము నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అన్నది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ ముందు వచ్చి విష్ణు మాత్రం ఒక పెద్ద హీరో ఎలాగైతే ఎలివేషన్ ఉంటుందో ఆ రేంజ్ లో అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కుమ్మేశారు. అన్న స్టైల్ గానీ ఎమోషన్స్ కానీ నిజంగా ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడాలి. అన్న కంటెంట్ ఉన్న హీరోకి కంటెంట్ ఉన్న సినిమాకి ప్రమోషన్ కూడా అవసరం లేదన్న, డప్పా కొట్టుకోడు అవసరమే లేదు. మంచి కంటెంట్ తీసుకొని మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా జనాలు ఆడియన్స్ వస్తారు చూస్తారు. కంటెంట్ లేకుండా ప్రమోషన్ చేస్తే కూడా ఎవరు రారు. కాబట్టి కంటెంట్ ఉన్న సినిమాకి జనాలు వస్తారని మరోసారి నిరూపించారు. స్వాగ్ 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 నిజంగా ఒక రేంజ్ స్వాగ్ చూపించారు. కమలాసన్ ని మర్చిపోవచ్చు మన తెలుగు ఆడియన్స్, ఇప్పటి నుంచి కమలాసన్ గారిని మర్చిపోవచ్చు. శ్రీ విష్ణు అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపెట్టిండు, చేసి చూపించిండు. ఏమన్నా 4 వేరియేషన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఖచ్చితంగా మీరు వచ్చి థియేటర్ కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఒక మంచి కంటెంట్ మంచి సినిమా ఇచ్చినందుకు. మీ నుంచి ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా మరిన్ని కంటెంట్ సినిమాలు తీసుకొని రావాలి. తెలుగు ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ లో తీసుకోవాలి. ఇది పాన్ ఇండియా రేంజ్ లెవెల్ లో రిలీజ్ అయ్యే సినిమా. ఖచ్చితంగా నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా తీయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాగా ఇప్పుడే చూసారు స్వాగ్. స్వాగ్ సినిమా బుర్ర పాడి వేసింది ఆయన ఏం చెప్పాలంటే ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే విజువల్స్ హైలైట్ గా ఉన్న ప్రతి సీన్ హైలైట్ ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్ బయ్యా. మన ఎప్పుడో మన ఇండియా చలనచిత్ర సినీ ప్రపంచంలోనే కమలాసన్ గారు చూసారు అన్ని రకాలుగా దశావతారం లాగా. మన ఈ సినిమాను ఖచ్చితంగా చూసుకుంటే మన శ్రీ విష్ణు గారు చూసుకోవచ్చు. ప్రతి సీన్ హైలైట్ గా ఉంది. ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నాయి సినిమాలో, చాలా ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది, డైలాగ్స్ బాగున్నాయి. శ్రీ విష్ణు గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ రీసెంట్ టైమ్స్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సీన్ ఎలా ఉందంటే మైండ్ పనిచేయదు అయ్యా. సో ప్రతి సీన్ ఎలా ఉందంటే ట్విస్ట్ మీ ట్విస్ట్, ట్విస్ట్ మీ ట్విస్ట్, ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాగా అదిరిపోయింది. మీకైతే బాగా నచ్చుతుంది. సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఒక మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్. మనం గతంలో చూసుకుంటే చెప్తున్నారు కదా కమలహాసన్ గారు ఇన్ని రకరకాల పర్ఫార్మెన్స్లు చేశారు. ఆ తర్వాత శ్రీ విష్ణు గారే అని చెప్పొచ్చు. నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టర్ లో మంచి బట్టల ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు. చూపిగా చెప్పాలంటే ఎందుకంటే ఏదైతే బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంటుందో అందులో కొత్త కొత్త సరుకులు వస్తూ ఉంటాయి. అలాగే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో కూడా సేమ్ అటువంటిది అనమాట. ప్రతి ఒక్క సీన్ డైలాగ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అందరికీ నచ్చుతాయి. ఎందుకంటే రీతి వర్మ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, సునీల్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, ప్రతిదీ బాగుంది. సో అందరికీ నచ్చుతుంది. ఇటువంటి సినిమాలు ఎవరు మిస్ అవ్వద్దు. సినిమాలో ఇంకా రొమాన్స్ కూడా మామూలుగా లేదు, అందరికీ నచ్చుతుంది. బంచికిల్ బంచికిల్ కూడా బాగానే ఉన్నాయి, కానీ చూసేవాళ్ళు కొన్ని నచ్చితే కొన్ని అది సెకండరీ అది. కానీ సాంగ్స్ కూడా సినిమాకు తగ్గట్టే ఉన్నాయి. రాజుల కాలం, సో ప్రెసెంట్ టెన్స్ కలుగుతుంది, మళ్ళీ పాస్ట్ టెన్స్ కలుగుతుంది, మళ్ళీ ఫ్యూచర్ లోకి వెళ్ళలే కానీ ఫ్యూచర్ మనం అర్థం చేసుకోవాలి ఇంకా. సో ఖచ్చితంగా మళ్ళీ పార్ట్ 2 తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో మళ్ళీ చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి, స్వాగ్ ఇట్లా స్వాగ తీసి అట్లా స్వాగ తీసారు సినిమా మాత్రం. చిన్న పిల్లలు చేస్తారు అసలు ఏమంటే, లేకపోతే ఇప్పుడు వచ్చిన సినిమా స్వాగ్, సినిమా మాత్రం ఊరా మాసిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక మన తెలుగు ఇండస్ట్రీకి మరో కమలాసన్ వచ్చాయని చెప్పొచ్చు భయ. సింగల్ రోల్ చూసాము, డబుల్ రోల్ చూసాము, త్రిబుల్ రోల్ చూసాము, ఫోర్ గుడ్ రోల్ ఏంది భయ, వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు భయ. ఇస్తానా, నిజంగా చెప్తున్నా, పన్నుక పన్ను ఎంటర్టైన్మెంట్ కామెడీ, ఇంకా మన ఇజ్రా క్యారెక్టర్ గానీ మొత్తం విరగదీస్తారని చెప్పొచ్చు. సినిమా మాత్రం ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, పక్క ఎంటర్టైన్ చేస్తారు. ఇంకొకటి మన ఏ డ్రెస్ సార్కి మన మన ఏమంటారు మేకప్ మ్యాన్ కి ఆన్సర్ చెప్పాలి భయ సినిమా చూసిన తర్వాత, ఎందుకంటే ఆ డిజైన్ మేకప్ గానీ వేరే లెవెల్ వేసారని చెప్పుకోవచ్చు. సినిమా పరంగా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ, సినిమా పక్క ఎంటర్టైన్మెంట్. మన శ్రీకృష్ణ క్యారెక్టరైజేషన్ మాత్రం ఊరా మాసింది సినిమాలో, నిజంగా చెప్తున్నా. మన జూనియర్ నెక్స్ట్ మన తెలుగు ఇండస్ట్రీకి మరో కమలాసన్ వచ్చారని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ లో అంటారు విష్ణు, ఈ సినిమాలో ఉన్నారు శ్రీకృష్ణు. విరగదీశారు సినిమా మాత్రం, ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. మిసేజ్ కంటెంట్ ఓరియంట్ మూవీ. మన గిటప్ సుని కానీ, రవిబాబు గారు కానీ, సునీల్ గారు కానీ, మన మీరా జస్మి గానీ, మన రీతు వర్మ గానీ, ప్రతి ఒక్కరు క్యారెక్టరైజేషన్ మాత్రం విరగదీశారని చెప్పుకోవచ్చు సినిమాలో ప్రతి ఒక్కరు. మరి ఇంకొకటి మనం విష్ణు మాత్రం వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు సినిమాతో. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది భయ, ఒక కొత్త ప్రపంచానికి వెళ్తాం సినిమా చూసిన తర్వాత అనిపించింది. ఒక ఇజ్రా క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ తక్కువ చేయలేదు, ఫోర్ క్యారెక్టర్స్ ని ప్రతి క్యారెక్టర్ వేరే లెవెల్ చించి పడేశాడు సినిమాని మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. హాయ్ అండి, స్వాగ్ సినిమా చూశాను, చాలా బాగుంది, 360 డిగ్రీస్ పగిలిపోయింది. ఇంకా మన ఈ సినిమా వచ్చేటప్పటికి 3 స్టీరియోటైప్స్ ని బ్రేక్ చేసింది. మనకి హీరోయిన్స్ కి పెద్ద క్యారెక్టర్ రావట్లేదు, రోల్స్ రావట్లేదు అనేది ఒకటి నడుస్తుంది, సో అది బ్రేక్ చేసింది. సెకండ్ వచ్చేటప్పటికి మనకి కంటెంట్ ఉన్న సినిమాలు కొంచెం ఎంగేజ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటారు అని చెప్పి అదొక స్టీరియో టైప్ ఉంది, దాన్ని బ్రేక్ చేసింది. ఇంకా ఇవన్నీ ఉన్న తర్వాత కమర్షియల్గా హిట్ అవ్వదేమో అనే ఒక స్టీరియో టైప్ ఉంది, దాన్ని కూడా బ్రేక్ చేసిందనే అనుకుంటున్నాను. సో శ్రీవిష్ణు గారిని ఎందుకనే మనం కింగ్ ఆఫ్ కంటెంట్ అని అనేది డిఫరెంట్ గా ఉంది. హిస్రాల కోసం చాలా గొప్పగా చూపించారు, ఒక అర్ధనాదేశ్వరుడు గానీ, అంటే ప్రతి ఫ్యామిలీలోనూ ఒక హిజ్రా పుడితే ఆ హిజ్రా ఎన్ని కష్టాలు పడతాడు, వాళ్ళ మంచితనం ఏంటి అనేది చాలా క్లారిటీగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ కామెడీగా డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్నాయి, కానీ ఇంటర్వెల్ తర్వాత నుంచి కూడా ఆ అర్ధనాదేశ్వరుడు గానీ, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం చూపించారు ఈ సినిమాలో, అది బాగా నచ్చింది చెప్పాలంటే. చాలా మంది దానికోసం మాట్లాడుతూ అంటారు కదా, కానీ సినిమా రూపంలో చూస్తే చాలా గొప్పగా చూపించారు. వాళ్ళ గొప్పతనము, వాళ్ళ మంచితనము అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట చెప్పాలంటే. సినిమా అయితే మాత్రం నాకు తెలిసి శ్రీ విష్ణు గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే మాత్రం ఫిక్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్యారెక్టరైజేషన్స్ ఎంత డిఫరెంట్ గా చేశారంటే చెప్పాలంటే చాలా బాగా చేశారు. ప్రతి క్యారెక్టర్ వస్తుంటే అసలు వేరియేషన్స్, అసలు తెలియని క్యారెక్టర్లు మేకప్ గానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే ది బెస్ట్ అనమాట. అలాగే ఆడవాళ్ళ గొప్ప, మగవాళ్ళ గొప్ప అనేది ఒక ఒక డిఫరెంట్ చూపించారనమాట. నాకు తెలిసి రానున్న రోజుల్లో ఆడవాళ్ళని చూడకుండా రేపొద్దున మగాళ్ళందరికీ కూడా అలాగ ఫేస్ కి గుడ్లు కట్టుకునే దుస్తులు వచ్చేస్తుంది. ఇంకా మా తరం అయిపోతే ఇంకా మా పిల్లల తరం ఉన్న తరం అంతా కూడా ఇంకా ఆడవాళ్ళని చూసేది లేదు ఇంకా. సో అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ చూపించారనమాట. సో ఇక్కడ ఏంటంటే డైరెక్షన్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా తీశారు. సో అది ఇంతసేపు సినిమా అలాగా అంత వేరియేషన్స్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ రివీల్ చేయడం కానీ అది మనం అర్థం అవ్వడం కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. సో డైరెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి కొన్ని కొన్ని సాంగ్స్ వస్తుండే అనమాట, ఊపు వస్తూ ఉంటుంది సాంగ్స్ వింటుంటే. సో చాలా బాగుంది బీజిఎం అయితే మాత్రం, అంటే కెమెరా వర్క్ అని. రేటింగ్ వచ్చేసి నేను 4 ఇస్తాను, ఎందుకంటే ఆ 1% కూడా ఎక్కడో మిస్ అయింది, కొన్ని కొంచెం అటు ఇటు అనిపించినా కూడా. సో ఓవరాల్ గా చాలా బాగుంది. సినిమా మాత్రం ఎక్సలెంట్, ఇది పాన్ ఇండియా స్టోరీ, సినిమాలో భాష స్టోరీ అవ్వదు, ఇది పాన్ ఇండియా స్టోరీ. చూసిన ప్రతి ఒక్కరు చాలా గర్వంగా చెప్పుకుంటారు, ఇది మన తెలుగు సినిమా, మన తెలుగు దశావతారం శ్రీ విష్ణు. చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నిజంగా ఇది ఎవరు కంటెంట్ కోసం కాదు, సినిమా చూస్తా ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటారు. సినిమా అంత బాగా, అంత ఒరిజినల్ ఉంది, అంత ఎమోషనల్ రైడ్. స్వాగ్ అంటే ఓన్లీ స్టైల్ కాదు, స్వాగ్ అంటే ప్రతిది స్వాగ్ కింద వస్తుంది. అందరూ శ్రీవిష్ణు గారు యాక్టింగ్ మాత్రం మన తెలుగు దశావతారం, అందరూ నో డౌట్. సినిమా చూడారా ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో కామెడీ, సెకండ్ హాఫ్ లో అసలు ఆయన ట్విస్ట్ రివీల్ చేయకూడదు. చూసిన వారికి మాత్రం వాళ్ళు షాక్ అవుతారు, ఎంత అసలు ప్రతి లేడీస్ మాత్రం ఖచ్చితంగా చూడాలి. లేడీస్ అంటే ఒక ట్రాన్స్జెండర్ చాలా మంది కానీ ప్రతి ఒక్కరు చూడాలి సినిమా బ్రో. అది చాలా న్యాచురల్ గా, చాలా డైరెక్టర్ గారు అంటే ఇంత స్టోరీ ఎంత ఉంది, డెప్త్ ఉందని చాలా మంది తెలియదు. దీన్ని గుర్తుంది మాత్రం టీపీ మీడియా ఫ్యాక్టరీ. సూపర్ సూపర్ సినిమా మాత్రం వన్ వర్డ్ స్వాగ్.
దసవతారు, తెలుగు దసవతారు శ్రీకృష్ణుడు అంత బాగుంది. చుట్టూ ఈచ్ అండ్ ఎవరి క్యారెక్టర్ ఎక్కడ పోరుకోవట్లేదు సినిమా. ట్విస్ట్ మాత్రం ఇంటర్వ్యూల్ తర్వాత వచ్చే మాత్రం హైలైట్, దానికోసం ఖచ్చితంగా అందరు చూడాలి. ఎవ్రీ క్యారెక్టర్ బాగుంది, ప్రస్తుతంగా థియేటర్ లో చూడాలి. ఇలా బయట అక్కడ చూడాలి, థియేటర్ లో చూస్తే మనం చాలా తీసుకుపోతాం బ్యాగ్. నేను చూసా స్వాగ్ అంటే సినిమాలో మంచి పాయింట్స్ చూపించారు అన్న. అలాగే ఏంటంటే ఒక ఇజ్రాల గురించి చెప్పే పాయింట్ విషయంలో చాలా సక్సెస్ అయ్యని చెప్పొచ్చు. ఈ దసరాలో చాలా మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి అన్న. బంపర్ ఆఫర్ ఒక దసరా గోడా అని చాలే ఒక 150 రూపీస్ టికెట్ పెట్టి లోపలికి అయితే మాత్రం కొత్త ప్రపంచం కేపుతా. అంటే అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ఫన్, అంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్న. అంటే ఇజ్రాలకు ఇప్పట్లో ఇజ్రాలకు 0.5 అని చెక్ అని ఏదో పదాలు వాడుతున్నారు. కానీ డైరెక్టర్ ఎంత మంచి పంట వాళ్ళకి ఇజ్రాలు పిలవాలి, వాళ్ళకు సపరేట్ మనసత్వం అంటే మన వాళ్ళని మనసులో పోల్చాలని చాలా చూపించారు అన్న. నిజంగా వాషింగ్ పౌడర్ ఇమ్మా ఈ సినిమాలో ఇంత అందంగా ఉంది రీతి వర్మ అని చెప్పుకోవచ్చు అన్న. ఇంకోటి చెప్పాలంటే అన్న, అమ్మాయి తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ, బంగారం ఏమని చెప్పడం సినిమా హిట్ అని చెప్పాలా సూపర్ హిట్ అని చెప్పనా? ఒకటి చెప్పాలి నిజంగా చెప్తున్నా, సినిమాలంతా ఈ సినిమా వేరయా, విశ్వ బాబి రామ స్వాగ్ సినిమా హిట్ రామా, రాజపక్కన సినిమా చాలా బాగుంది అన్న. పొద్దున సినిమా బనానా ఈ సినిమా ప్రాణ పోసాపోయా విష్ణు అన్న అని పర్ఫార్మెన్స్ ఏమి ఇచ్చా బాగా, సింగిల్ పర్ఫార్మెన్స్ చూసా, డబుల్ పర్ఫార్మెన్స్ చేసా, త్రిబుల్ పర్ఫార్మెన్స్ చేసా, ఈ సినిమాలో ఫోర్ పర్ఫార్మెన్స్ బాగా ఏ మూత కుట్టుపోయా. నిజంగా ఉప్పు కారం సినిమా అరాచకం చెప్పొచ్చు అన్న. అమ్మాయి పెట్టుకుంటారు మైంది నిజంగా ఈ సినిమా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు అన్న. స్వాగ్ సినిమా నిజంగా ప్రతి ఒక్కరు కూడా నేను మరో కెమెరాస్ చిన్న కెమెరాస్ చూసిన ఫీలింగ్ వచ్చింది. తప్పిసరి మన ఫస్ట్ హాఫ్ అంటే కామ జనరేట్ అవుతాడు మన గడొచ్చిన ద్వారా, సెకండ్ హాఫ్ వచ్చే ఇజ్జాల చాలా 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 భయపడ మన ఇజ్జాల కూడా రెస్పెక్ట్ చేయాలి. నిజంగా ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరు మంచి సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. నీకు చెప్తున్నా 100% మీరు పెట్టే 150 రూపీస్ కి న్యాయం జరిగిపోతుంది అనుకున్నా. అంటే నేను అనుకున్నా ఒక 150 రూపీస్ పెడితే మనం 100 కిలోమీటర్ కూడా పోలేము, కానీ 150 రూపీస్ పెడితే మాత్రం నువ్వు కొత్త లోకంకి వెళ్ళిపోతావు, కొత్త ప్రపంచం చూస్తావు, కొత్త కొత్త వేరియేషన్ చూస్తావు. నిజంగా డైరెక్టర్ క్యాష్ చెప్పాలి, చింతపండు రసం బ్యాలెన్స్ కోసం చెప్పొచ్చు. నిజంగా సిట్టింగ్ రసం థమ్స్ అప్, డైరెక్ట్ కి హాట్స్ ఆఫ్, చాలా చాలా బాగా నచ్చిందని ఒక విషయం ఉంటారా. చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క, ప్రతి ఒక్క రన్ అయ్యా సినిమాని ఎంకరేజ్ చేయండి అయ్యా, సినిమా చాలా బాగుంది నిజంగా. సో సినిమాలంతా ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబి రామ స్వాగ్ సినిమా సూపర్ హిట్ రా మావా. అంటే రేపొద్దుట ఇస్రాన్ ని డబ్బులు ఇచ్చేసి చిరాకు పట్టడం కాదు, కాళ్ళకు మొక్కాలి చూపించారనమాట. సో మీకు బెస్ట్ క్యారెక్టర్ ఏదనిపించింది? నాలుగు క్యారెక్టర్ లో ది బెస్ట్ క్యారెక్టర్ సినిమాకి హైలైట్ క్యారెక్టర్ ఇస్రా అండి. ఆ ఇస్రా క్యారెక్టర్ అంటే ఒక ఫ్యామిలీలో ఒక ఇస్రాగా పుట్టాక ఎంత దూషించు ఎంత చిరాకు పడతారు, ఎంత దూషించుకుంటారు, అవసరమైతే ఆ కుర్రోడిని అక్కడ వదిలేసి వెళ్ళి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన క్యారెక్టర్ తను ఎంత బాధపడతాడు అని అనేది చాలా క్లారిటీగా చూపించారు. ప్రతి హిజ్రాకి ఒక మంచితనం ఉంటుంది, వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు, వాళ్ళు ఎంత బాధపడతారు, ఇవన్నీ కూడా బాగా రీసెర్చ్ చేశారు చెప్పాలంటే. ఒకటి ఏంటంటే శ్రీవిష్ణు గారు అయితే మాత్రం చాలా బాగా నటించారు. అంతకుముందు సినిమాలు ఏమో నాకు తెలియదు కానీ అంటే ఇది చాలా బస్ క్రియేట్ అయింది చెప్పాలంటే. ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క వేరియేషన్స్ కి ఒక్కొక్క డిఫరెంట్ గా చూపించారు. ఒకటి ఏంటంటే యాక్టింగ్ ఒకటే చేయడం కాదు, సినిమా ఫోటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ ఎన్ని చూసుకున్నట్టయితే కరెక్ట్ గా అలా కూలింది సినిమాకి. అలాగే ఆడవాళ్ళకి మగవాళ్ళకి మేం గొప్ప మేం గొప్ప అని నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో మొత్తం అందరూ ఆడవాళ్ళు అంటే మగవాళ్ళ గొప్పతనం తెలుస్తుంది అనేది కూడా చూపి